Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Sir, namaste. Namaste, ma'am. సార్, రీసెంట్గా జరిగిన పవన్ చంద్రబాబు భేటీలో అంటే ఆ భేటీ తర్వాత ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది ఏమి అనౌన్స్ చేయలా. ఇది అభిమానుల్లో ఒక అపనమ్మకాన్ని ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయదంటారా? అంటే అక్కడ ఏం జరిగిందో అనేది వాళ్ళకి తప్ప ఇద్దరికి తప్ప ఎవరు తెలుస్తుంది. అదేంట్లో మనోవర్ గారు వచ్చేదో చెప్పారు, కానీ అసలు వాళ్ళిద్దరే చెప్పుకుండాల్సింది ఏం జరిగిందని చెప్పలేదు. పైగా మీడియాలో కూడా అంటే చాలా పత్రికల్లో ఇప్పుడు మోడీతో సమావేశం జరిగితే మోడీ ఏం మాట్లాడాడు ఏదో తామే చూసినట్టు విన్నట్టు మాట్లాడే పత్రికలు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కనీసం ఇదిగా చూసాయిగా కూడా చెప్పలేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది అంటే వాళ్ళిద్దరం కలిసి పనిచేద్దాము, పొత్తులు పెట్టుకుందాము, ఇటువంటిది ఏమో జరిగి ఉంటుంది. జనరల్గా ఎవరైనా చెప్పేది మనోహర్ గారు కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడికైనా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ ఇంత మునుపు జరిగింది వేరు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అనేక మందితో పొత్తులు పెట్టుకొని పోటీ చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లాస్ట్ టైము బీజేపీతో కావచ్చు, అంటే 2014. ఇక్కడ ఈ పొత్తులు పెట్టుకొని పోటీ చేసిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడిదే పై చేయి. బీజేపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఎలాగూ వాళ్ళేమో బోలెడు సీట్లు అడగలేరు, బోలెడు సీట్లలో పోటీ చేయలేరు, ఈయన ఎన్నో కొన్ని ఇచ్చాడు, వాళ్ళు తీసుకున్నారు, పోటీ చేశారు, కొంతమంది గెలిచారు. ఇది 2014. అంతకు మునుపు ఆయన పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన ఎన్నికల్లో కూడా మిగతా వాళ్ళ భాగస్వామ్య పక్షాలకి ఎన్నో కొన్ని సీట్లు ఈయన ఇచ్చేవాడు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. పెద్దగా బార్గెనింగ్ ఉండేది, బార్గెనింగ్ బిగుసుకుపోవడం ఇవన్నీ ఏమి ఉండేవి కావు. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా టఫెస్ట్ సిచ్యువేషన్ ఇద్దరికీ ఉంది. ఎందుకుందంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే సత్తా ఉన్నటువంటి పార్టీ. 175 నియోజకవర్గాల్లోనూ వాళ్ళకి ఎమ్మెల్యేలో లేదా మాజీ ఎమ్మెల్యేలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు మొత్తంగా కలిపితే 1 or 2 ఉన్నాయి ఈ 175. అంటే 175 చోట్ల వీళ్ళకి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే గట్టి నాయకత్వం ఉందని అర్థం. పవన్ కళ్యాణ్కి ఏమిటి? పవన్ కళ్యాణ్కి ఎక్కడా లేదు. ఒక రాజోల్లో అప్పుడు గెలిచిన ఆయన తర్వాత జనసేన దూరంగా ఉన్నాడు. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా గట్టిగా వీళ్ళు నాయకులు అనే పరిస్థితి పవన్ కళ్యాణ్కి లేదు. అయితే చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకున్నాడని అనుకుందాం. ఆయన అభిమానులు కానీ జనసేన పార్టీకి పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, చంద్రబాబు ఇచ్చే ముష్టి తీసుకోవడానికి ఇన్నాళ్ళు ఈ ఇంత దాగుడు మూతలు ఎందుకు, ఇంత ముసుగులో గుద్దులాటెందుకు, ఆకాశాన్ని సీట్లు తీసుకోవడానికి అంటారు. పోని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లే ఇచ్చాడు అనుకుందాం. ఉదాహరణకి ఎక్కువ సీట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆల్రెడీ ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న క్యాడరు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏమిటి, రేపొద్దున తమకు సీటు దక్కుతుంది అనుకొని వాళ్ళందరూ పనిచేస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నట్టుండి జనసేన పొత్తుల్లో జనసేనకి పలానా టికెట్టు అనగానే వాళ్ళ పరిస్థితి ఏమిటి. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా తక్కువ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి ఇయ్యంది, ఎక్కువ సీట్లు ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఆయంది. సో మొత్తానికి కూరలో కరేపాకే, మొత్తానికి ఇద్దరికి ఇబ్బందే. ఈ మధ్యలో బీజేపీ ఏంటంటే బీజేపీతో పవన్ కలిసి ఉంటాడో తెలియదు, విడిపోతాడో తెలియదు. బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ తెలుగుదేశం 3 పోటీ చేస్తాయేమో తెలియదు. అప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, మళ్ళీ అదొక తలకాయ నొప్పి ఉంది. బీజేపీ ఏమి అటు వైసీపీతోనూ బాగుంది, ఇటు టీడీపీతోనూ బాగానే ఉంది. బీజేపీకి తాను ఎలాగో గవర్నమెంట్లోకి రాదు, కరెక్ట్. కానీ ఎలాగో గవర్నమెంట్లోకి రానప్పుడు దానికి పెద్దగా ఏం రోల్ ప్లే చేయాలో కూడా తెలియని పరిస్థితి. అందుకని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ పెద్ద యాక్టివ్గా ఏం లేదు. తెలంగాణలో వాళ్ళకి కొంత హోప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం లేదు, ఊరికే ఏదో ఎప్పుడైనా ఒకటి ఏదో స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ మనకు కనబడకుండా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నడుమ ఏం జరిగినా ఏం జరగకపోయినా రేపు వాళ్ళిద్దరికీ కూడా
అత్యంత టఫెస్ట్ సిచ్యువేషన్ వాళ్ళిద్దరు ఎదుర్కోబోతున్నారు. ఎప్పుడు ఎక్కడ బహిరంగ సభ జరిగినా సరే పవన్ అభిమానులు సీఎం పవన్ అనే మాట తరచూ వినిపిస్తూనే ఉంటుంది సార్. చంద్రబాబు పవన్ మీటింగ్స్లో ఈ భేటీల్లో ఎప్పుడైనా ఈ టాపిక్ ప్రస్తావానికి వస్తూ వచ్చుంటుందంటారు అసలు. ఇప్పుడు సీఎం పవన్ సీఎం పవన్ అని వాళ్ళు సభల్లో అరుస్తున్నారు, చాలా కాలంగా అరుస్తూ ఉన్నారు. సీఎం పవన్ అని అరిచేర్చే కదా రెండు నియోజకవర్గాల్లో ఆయన ఓడిచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అన్నాడు కదా, అరే బాబు ఇట్లా చేసి నన్ను ఓడిచ్చారు. పవన్ కళ్యాణ్కి బాగా భయపడడానికి బాగా వెనకడు చేయడానికి కారణము ఈ అభిమానులే. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది అభిమానులు వేలాది మంది వస్తారు సభలకి, వీళ్ళంతా వచ్చారు గతంలో వచ్చారు, రెండు నియోజకవర్గాలు ఎలా ఓడిపోయాడు ఆయన? ఇంకోటి ఏంటంటే లాజికల్గా మనం ఆలోచిస్తే పవన్ కళ్యాణ్కి సీఎం కావడానికి ప్లాన్ ఏ, అదేంటంటే ఈ దేశంలో ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ రెండే రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి. అంటే పార్టీలు ఉండవా అంటే ఉంటాయి, కానీ జనము ఓటర్లు రెండు పార్టీలనే లీడ్గా తీసుకుంటారు. మూడో పార్టీని మహారాష్ట్ర కర్ణాటక లాంటి చోట తప్ప మూడో పార్టీకి కూడా కన్సిడరబుల్ సీట్లు ఇచ్చే సంస్కృతి మనకు లేదు. ఇది కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఒకసారి చరిత్ర అంతా చూస్తే ఒకప్పుడు కాంగ్రెస్కి కమ్యూనిస్టులకు మధ్య జరిగింది, ఆ తర్వాత కాంగ్రెస్కి జనతాకి మధ్య జరిగింది, తర్వాత రెడ్డి కాంగ్రెస్ వచ్చింది, పూర్తిగా ప్రతిపక్షం విఫలమైపోయి అందరూ కాంగ్రెస్లోనే చేరిపోయి ప్రతిపక్షమే లేకుండా, అంటే బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు గారు లేదు మన జనతా తరఫున జైపాల్ రెడ్డి గారు లాంటి గట్టిగా మాట్లాడే ఒకరిద్దరు తప్ప అసెంబ్లీలో ప్రతిపక్షమే లేని ఒక దుస్థితిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాడు. పెట్టినప్పుడు ఆయన ఒక ఆల్టర్నేటివ్గా కనిపించాడు. అప్పుడు తర్వాత జరిగిన రాజకీయం అంతా ఎవరి మధ్య జరిగింది? తెలుగుదేశము కాంగ్రెస్కి మధ్య జరిగింది. ఈ రెండే పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి దారుణంగా వీక్ అయితే తప్ప మూడో పార్టీకి రాదు ఛాన్స్. చిరంజీవి ఈ సత్యాన్ని గ్రహించేలాగా ఏం చేశాడంటే తాను మూడో ఆప్షన్గా వచ్చాడు. మూడో ఆప్షన్గా వచ్చినప్పుడు జనము ఆ రెండింటిలో ఒకరిని గెలిపించారు, ఒకరికి ప్రతిపక్షం ఇచ్చారు, చిరంజీవికి కొన్ని సీట్లు ఇచ్చారు. అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ రెండు బలంగా ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎక్కడ స్పేస్ ఉందని పవన్ కళ్యాణ్ జనసేన పెట్టాడు? ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని నిర్దాక్షిణ్యంగా జనము వద్దనుకొని ఆల్టర్నేటివ్గా జనసేనను భావిస్తే తప్ప స్పేస్ లేదు జనసేనకి. ప్లాన్ ఏ ప్రకారం ఏం చేయాలా? జనసేన అన్ని సీట్లలో పోటీ చేసి మెజారిటీ సీట్లు సంపాదించి పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలా? అది జరగదు. ఎందుకు జరగదంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి ఆశలు లేవు, తను సింగిల్ పార్టీగా పోటీ చేసి మెజారిటీ సీట్లు గెలుస్తానని. ప్లాన్ బి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఏదో ఒక ఒప్పందం కుదరాలి. ఎలాంటి ఒప్పందము? అయ్యా మన ఇద్దరం కలిసి పోటీ చేద్దాము, మెజారిటీ సీట్లు మనకు వస్తే రెండున్నరేళ్ళు మీరు సీఎంగా ఉండండి, రెండున్నరేళ్ళు నేను సీఎంగా ఉంటాను అని. దీంట్లో ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి జనసేనకు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేయలేని, వీళ్ళ సహాయం లేకపోతే ఏర్పాటు చేయలేనన్ని తక్కువ సీట్లు తెలుగుదేశం తెచ్చుకుంటేనే జనసేనకు ఇంపార్టెన్స్ ఉంటుంది. లేదా తెలుగుదేశం కన్సిడరబుల్ సీట్లు తెచ్చుకుంటే జనసేనకు ఎందుకు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇస్తారు? ఎవరు? కాబట్టి ఈ ప్లాన్ బి కూడా వర్కౌట్ కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో దీర్ఘకాలిక పోరాటం చేసి విపరీతమైన శ్రమ పడి, అంటే మధ్యలో సినిమాలు చేస్తూ పార్ట్ టైంలాగా రాజకీయ పార్టీ నడపకుండా విపరీతమైన శ్రమతో సంయమనం పాటించి అభిమానులను కట్టడి చేసి ప్రతి ఊరు గ్రామంలోనూ తన పార్టీ మూలాలను ఏర్పాటు చేసుకొని, అంటే చిరంజీవిలాగా, చిరంజీవి గనక ఈరోజు వరకు పార్టీ నడిపి ఉంటే ఖచ్చితంగా ఆయన స్పేస్ ఉండేది, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఒకవేళ ఆయన ఆ పార్టీని డిస్మాంటిల్ చేయకుండా కాంగ్రెస్లో కలిపేయకుండా అలాగే కొనసాగించి చావైనా బతికైనా ఏవైనా సరే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి ఒక అలుపెరగని యోధుడులాగా కనుక పోటీ చేసి ఉంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యిండేవాడు ఏదో ఒక రోజు. పవన్ కళ్యాణ్ కూడా అంతటి శ్రమకు సిద్ధపడి
సహరము, ఓపిక, శక్తి అన్నీ దాని మీద రాజకీయాల మీద ఖర్చు పెట్టి తను ఏదైతే మొదటి సిద్ధాంతాలు చెప్పాడో దాని నుంచి బయటికి రాకుండా ఒక కొత్తగా కొత్త విజన్తో పోరాడే, అంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ మనకు తగిన నాయకుడు అవుతాడు అని ప్రజలు నమ్మి ప్రజలు విశ్వసించి ఆయన పార్టీకి ఓట్లు వేసి మెజారిటీ సీట్లు గెలిపించే దిశగా తీసుకెళ్తే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇన్ని పనులు ఆయన చేయగలుగుతాడా? ఆయనకున్న ఆయన ఈ 10 ఏళ్ళుగా మనం ఆయన చూస్తున్న తీరును బట్టి ఇంత ఓపిక, ఇంత సహనము, పార్టీని రూట్స్లోకి తీసుకెళ్ళి ఇన్ని చేయగలిగే శక్తి ఆయనకుందా అనేది డౌట్. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశమే లేదు అని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు. కరెక్ట్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.